అందరికి నమస్కారం. ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి యొక్క విశిష్టత, ఈ తొలి ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంది అనే వివరాలు చూద్దాము. ముందుగా అందరికీ ఈ తొలి ఏకాదశి ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ మనం వివరాలు చూద్దాం. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన ఈ తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉన్నది. ఒక ఏడాదిలో వచ్చేటటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పిలుస్తాము. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని కూడా పేర్లు ఉన్నాయి. అటువంటి ఈ తొలి ఏకాదశి తిథి 2021 సంవత్సరంలో ఎంతవరకు ఉంది, మనం పూజ చేసుకునేటటువంటి సమయాలను కూడా ఈ వీడియోలో చూద్దాము. పురాణాలను అనుసరించి చెప్పుకుంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని ఈ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చేటటువంటి ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ తొలి ఏకాదశి 2021 సంవత్సరం ఎప్పుడు ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. 2021 జూలై 19 సోమవారం రాత్రి 7:34 నుంచి మరుసటి రోజు జూలై 20 మంగళవారం సాయంత్రం 5:06 వరకు ఉంది. ఈ తిథిలో, ఈ తొలి ఏకాదశి తిథిలో విష్ణువుని మనందరం పూజిద్దాం. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనవుతాయని నమ్మకం. విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ప్రజల నమ్మకం. అలాగే ఈ తొలి ఏకాదశి నాడు గోపూజ కూడా చేస్తారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని కొందరి నమ్మకం. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం కోసం ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి తీసుకుంటూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ విద్యా ఛానల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
తెలియజేస్తోంది. ధన్యవాదాలు.